చిట్టిని ఎలాగో చూసి వెళ్ళలేకపోతున్నా. కనీసం ఫోన్లో కూడా మాట్లాడడం కుదరడం లేదురా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలెవరు ఫోన్ తీయడం లేదురా. ఇంకోసారి ట్రై చేద్దాం బావా. బావా, ఏంటి బావా ఆగిపోనావు? శకుంతల గారి నంబర్కి చేయడం మంచిది కాదరా? బర్త్డేలో ఆవు నన్ను చూసేసిందానే కదా, దేవ్ వెళ్ళిపోమన్నాడు. మరిప్పుడు ఎలా బావా? ల్యాండ్లైన్ ఇచ్చేద్దాంరా, ఏ పని వాళ్ళు తీయొచ్చుగా. అవును బావా, ఉందా పని చేయి. బావా నువ్వు మాట్లాడినాక నాన్న కూడా మాట్లాడుతున్నా. అలాగే రా. హలో హలో హలో, ఎవరండి? హలో, ఎవరు శారద? అమ్మా ఎవరు? తెలీదమ్మా, ఎవరూ మాట్లాడటం లేదు. హలో, 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 ఎవరండి? రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. ఆయన ల్యాండ్లైన్కి ఎవరు ఫోన్ చేస్తారు? ఏడ్ బావ, మళ్ళీ కట్ చేసిన పెట్టి. అక్కడ శకుంతల గారు ఉన్నారా? మరిప్పుడు ఎలాగ బావ? ఏం చేస్తాంరా, చిట్టితో కనీసం ఫోన్లో మాట్లాడే అదృష్టం కూడా లేదు. పదరా వెళ్దాం. నేను అలిగాను, బొంగుముత్తి పెట్టాను, హర్ట్ అయ్యాను. అలిగావా, బొంగుముత్తి పెట్టావా, హర్ట్ అయ్యావా? అవును అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అదిగో వస్తుంది, వస్తుంది, నవ్వుస్తుంది. అదిగదిగో వస్తుంది, వస్తుంది. సరే. బాగా హట్టినట్టుంది పాపం. ఛా, అంతా నా వల్లే. నేనెవరి పిల్లనో అయినా అమ్మ నన్ను కూతుర్లానే చూసింది, నాకెంతో సహాయం చేసింది. అంత మంచి అమ్మని నేను బాధ పెట్టకూడదు. అవును, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు అమ్మకి ఏ కష్టం లేకుండా ఉండాలి. చిట్టి నా గురించి ఆలోచిస్తున్నట్టుంది. ఆట పట్టించింది చాలే, ఇంకా మామూలైపోదామా? అయితే నీకు కావాల్సింది తెస్తానుండు.
ఇదిగో బంగారు తల్లి. మరేమో, నువ్వు త్వరగా వస్తే మనం ఎంచక్క ఆడుకుందాం, పాడుకుందాం, పండుగ చేసుకుందాం, పుట్టినరోజు కూడా చేసుకుందాం. అన్నిటికన్నా ఇద్దరం కలిసి అమ్మని ప్రేమగా చూసుకుందాం, ఇలా బుంగ ముట్టి పెట్టకుండా చూసుకుందాం. సరేనా? ఇలా బుంగ ముట్టి పెట్టకుండా చూసుకుందాం. సరేనా? అమ్మా.